సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటు పడతారని అన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబుపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసిన ఘనత రమేష్ బాబుకు దక్కిందన్నారు. రమేష్ బాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అరుణ రామతీర్థపు మాధవి రాజు పుల్కం మధు తదితరులు పాల్గొన్నారు. మండలాల ప్రజాప్రతినిధులకు నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి నిన్నటి రోజున ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, మరి ఏదైతే అసెంబ్లీని ముట్టడించి మరి గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారి పైన, మరి వారు ఇక్కడ స్థానికంగా లేరు, మరి ప్రజలు అందుబాటులో లేరు అని ఏవైతే మాటలు విమర్శించారో వాటిని మేము ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి కనీసం అపోహ లేని నాయకులు మరి ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి 2020లో మా కరోనా రావడం అనుకోకుండా మరి రమేష్ బాబు గారు జర్మనీ వెళ్ళడం, మరి లాక్డౌన్ విధించడం వల్ల వారు అక్కడ ఉండిపోవడం జరిగింది. మరి అక్కడ ఉండిపోవడం లాక్డౌన్ వల్ల మరి రాలేకపోవడం వల్ల మరి దీన్ని అలసగా చేసుకొని ఈరోజు ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు దాన్ని అలసగా చేసుకొని ఏదో రకంగా మేము మీడియాలో ప్రెస్లో కనబడాలి, ఏదో విషయం మీరు ఆదరణ చేయాలని ఈరోజు ఇదే రకంగా ఆదరణ చేయడం సమంజసం కాదు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే మన కరోనా కష్టకాలంలో ఇటు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి ఎప్పటికప్పుడు ఇటు అధికారులను ఇటు నాయకులను దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్ళడం వల్లనే ఈరోజు ఎవ్వరు కూడా ఏ ప్రజలు కూడా ఇబ్బంది రాకుండా మేము ప్రజాప్రతిని అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కరోనా కష్టకాలంలో అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎవరు అనడం లేదు. ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకులే ముందుకు వచ్చి మరి ఈ రకంగా చేయడం వరకు వారి విఘ్నతకే వదిలేస్తున్నాము. ఈరోజు ప్రజలు కూడా ఎవరు రమేష్ బాబు గారి గురించి అసత్యంగా మాట్లాడడం లేదు. మరి గౌరవ స్వర్గీయ శాసన స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు గారు మరి అప్పుడు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే నియోజకవర్గానికి మరి 200 కోట్లతోటి ఇటు మరి రాజకీయ రాకముందు ఎమ్మెల్యే గారు మరి అనేక 100 కోట్లు వేములవాడ నియోజకవర్గ స్థాయిలో సమావేశమైనటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అన్నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ఏఎస్ చైర్మన్లకు వివిధ రకాల హైదరాబాద్ బేగంపేటలో